ఈసారి ఎలా ఉంటుంది, ఇక్కడ టీడీపీ జెండా ఎగురుతుందంటారా లేదంటే మళ్ళీ ఖచ్చితంగా వైసీపీ? ఎగరాలమ్మా, ఎగరకుంటే మనం భవిష్యత్తులో ముందుకు పోలేము. నారాయణసామి పైన అభివృద్ధి చేయలేదని ఒక నెగిటివ్ పాయింట్స్ అయితే చాలా రేస్ చేస్తున్నారు. 10 సంవత్సరాలు అతను ఏం చేయలే. ఇక్కడ వచ్చే టీడీపీ అవకాశం ఉంటుంది మీ సార్? ఎందుకు ఈసారి మార్పు కోరుకుంటారు జనాలు? టీడీపీ కంపల్సరీ వస్తుంది. థామస్ గారు ఎందుకు? థామస్ గారు 20% ఉంది ఇంకా వైసీపీకి, టీడీపీ అయితే రావచ్చు ఇంకా కోరుకుంటున్నాం. ఇక డెవలప్మెంట్ అనేది ఏమి లేదు, దానివల్ల మార్పు కోరుకు. పింఛన్ ఓడి తీసేసినాడు. ఎందుకు తీసేసినాడు పెన్షన్? పక్కగా థామస్ గెలవాలని కూడా మా నరనరాల్లో ఇంకిపోతా ఉంది. ఇక్కడ మళ్ళీ వైసీపీయా లేదా టీడీపీయా? వైసీపీనే ఉంటుంది. నమస్తే, వెల్కమ్ టు ఆధార్. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. ఈ రోజు మనం చిత్తూరు పార్లమెంట్ పరిధిలోని జీడీ నెల్లూరు నియోజకవర్గంలో ఉన్నాం. మరి ఇక్కడ ప్రజలు ఎటువైపు ఉన్నారు, టీడీపీ వైపా లేదంటే వైసీపీ వైపా అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ప్రస్తుతం జీడీ నెల్లూరులో ఉన్న పరిస్థితి కనుక గమనించినట్లయితే వైసీపీ నుంచి గత ఎన్నికల్లో గెలిచిన నారాయణస్వామి గారికే ఈసారి టికెట్ వస్తుంది అని అందరూ అనుకున్నారు. కొన్ని రోజులు నారాయణస్వామి గారి పేరు చెప్పారు, ఆ తర్వాత చిత్తూరు ఎంపీ అయినటువంటి రెడ్డప్ప గారు ఈసారి జీడీ నెల్లూరు నుంచి పోటీ చేస్తున్నారని కూడా ప్రచారం నడిచింది. ఆ తర్వాత కాదు కాదు నారాయణస్వామి గారే పోటీ చేయబోతున్నారు అని ఇలా రకరకాల ప్రచారాలు నడిచిన తర్వాత ఫైనలీ నారాయణస్వామి గారి అమ్మాయి కృపాలక్ష్మికి వైసీపీ నుంచి టికెట్ కన్ఫర్మ్ చేశారు. మరి టీడీపీ నుంచి ఎవరు వస్తారు అనుకుంటే డాక్టర్ థామస్ గారిని రంగంలోకి దింపింది టీడీపీ. మరి ఈసారి ప్రజలు ఎటువైపు ఉన్నారు, టీడీపీ వైపా లేదంటే వైసీపీ వైపా అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మరి వాళ్ళు ఏం చెప్తారో విందాం. నమస్తే అండి, మీ పేరు? నమస్తే, మా పేరు కోదండ అండి. కోదండ గారు, ఈసారి ఎలా ఉంటుంది, ఇక్కడ టీడీపీ జెండా ఎగురుతుందంటారా లేదంటే మళ్ళీ వైసీపీ? ఎగరాలమ్మా, ఎగరకుంటే మనం భవిష్యత్తులో ముందుకు పోలేము. యూత్ అంతా చాలా ఇబ్బంది పడుతున్నారు, జాబులు లేకుండా, కంపెనీలు ఏం రాలేదు. ఈయన జగన్ గారు ఏమో ఇవి పథకాలన్నీ ఇస్తున్నారే కానీ పథకాలతో అది కరెక్ట్ కాదు కదమ్మా. అప్పు చేసి కుటుంబం గడిపేది కాదు గొప్పతనం. ఆదాయం వచ్చే మార్గాలు ఎన్నుకోవాలి, అప్పుడే మనం ముందుకు పోగలం. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను చెప్తున్నాను, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు రావాలి, యూత్ అంతా బాగుపడాలి, కంపెనీలు రావాలి, ఆదాయ మార్గాలు వనరులు అన్నీ ఉన్నాయి మన ఆంధ్రాలో. దాన్ని ముందుకు పోవాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు లాంటి వారు అనుభవజ్ఞులు వస్తేనే మనం ముందుకు పోగలమని మనస్ఫూర్తిగా చెప్తాను. జీడీ నెల్లూరు గురించి మాట్లాడుకుందాం సార్. లాస్ట్ టైం నారాయణస్వామి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన ఏం చేయలేదా ఈ 5 ఇయర్స్లో ఇక్కడ? చేశారు, ఆయన పథకాల గురించి మాట్లాడతారే కానీ ఏం డెవలప్మెంట్ లేదు. ఇసుక దోపిడీ చాలా ఘోరంగా జరిగిపోయిందమ్మా ఇక్కడ. ఇసుక దోపిడీ ఎంత ఘోరంగా జరిగిందంటే అట్టడుగు ఎంతవరకు ఉంది అంత డెప్త్కి తీసుకెళ్ళిపోయారు, 10-15 అడుగులు కూడా. ఎంత ఘోరంగా తయారైందంటే ఇక్కడ అంత ఘోరంగా తయారైంది ఈ గంగా నెల్లూరులో. అసలు ఇసుక ఉంది కదా, మా మండలం ఎంత డిస్టెన్స్ ఉందో ఇంత డిస్టెన్స్లో ఇసుకనే చాలు మాకు డెవలప్మెంట్. ఆ ఇసుక డబ్బులు ఇక్కడ ఖర్చు పెడితే చాలు మాకు, కొత్తగా ఎక్కడి నుంచి తేవాల్సిన పని లేదు డబ్బులు. దాన్ని కూడా చేయడం లేదు మా అంత స్వార్థం కోసము చేస్తూ ఉన్నారు. ఏం చేద్దాం? మరి ఈసారి టీడీపీ నుంచి థామస్ గారు పోటీ చేస్తున్నారు కదా, ఆయన అవకాశాలు ఎక్కువ ఆయనకే ఉన్నాయి, అవకాశాలు ఎక్కువ ఆయనకే ఉన్నాయి అని కోరుకుంటా ఉన్నాను నేను కూడా. చూద్దాం. తెలుసా సార్ థామస్ గారి గురించి? ఆయన డాక్టరు, చాలా మంచి ఎఫిషియన్సీ బాగుంది, మంచి వ్యక్తి. ఆయన అట్టడుగు స్థానం నుంచే వచ్చాడు, ఉన్నత స్థానానికి ఎదిగాడు. తర్వాత ఆయన ఎఫిషియన్సీ డాక్టర్, ఆయన వృత్తిలో చాలా న్యాయం చేశాడు, ఆయన మంచి అవార్డులు కూడా పొందాడు ఆయన. కాబట్టి ఆయన అర్థం చేసుకోగలడు, ప్రతి గడప గడప తిరుగుతున్నాడు, చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు. మేమంతా కూడా సపోర్ట్ చేస్తున్నాము, ఖచ్చితంగా రావాలని మేము కోరుకుంటాను. పార్లమెంట్ గురించి చెప్పండి, ఈసారి మళ్ళీ వైసీపీ అంటారా, టీడీపీకి అవకాశం ఉంటుంది అక్కడైనా? మోస్ట్లీ ఉండదు అనుకుంటాను మా వాళ్ళు. ఏమో వాళ్ళు మేము వస్తాము ఏదో చెప్తారు, 175 అంటున్నారు. అది జరగదు, ఎందుకంటే ఒకసారి ఒక ఛాన్స్ అని ఆయన చాలా మోసం చేశాడు జనరల్గా ప్రజల్ని. అది కరెక్ట్ కాదు. అది ఇప్పుడు ప్రజలే ఆలోచిస్తున్నారు, చాలామంది బయట వచ్చి చెప్పడానికి భయపడుతున్నారు. యాక్చువల్గా చెప్పాలంటే ప్రతి ఒక్కరూ ఓపెన్గా చెప్పడం లేదు. ఇప్పుడు నేను చెప్తే కూడా నా పైన కూడా ఓహో వీళ్ళు మనకు ఆపోజిట్గా చెప్తున్నారా అని కూడా ఉండొచ్చు. నేను దానికంతా మేము ఏమీ అనుకున్నాము. కాకుంటే ఇట్లా ఇప్పుడు మా వయసు 60+, ఇప్పుడు ఏం చేయాలి, యూత్ పిల్లలు ఇద్దరు
ఇద్దరు ఆడపిల్లలు నాకు, ఇద్దరు బయట పోయి ఏడో పని చేసుకుంటూ చదువుకుంటూ ఉన్నారు. ఇక్కడ లేదు కదా, ఏ కర్ణాటక ఏ తమిళనాడు వెళ్తున్నారు. మన ఆంధ్రాలో ఉంటే ఎంత బాగుండేది. మీకు తెలుసో తెలుసు, 264 కంపెనీ లేదు అప్పుడు. ఎంఓయు చేసుకున్నాయి చంద్రబాబు నాయుడు తరఫున. ఒక్క కంపెనీ అంటే ఒక కంపెనీ రాలేదు, మొత్తం కంపెనీలు వెళ్ళిపోయినాయి. ఏ మీకు తెలిసి ఏదే కంపెనీ వచ్చింది చెప్పండి. వచ్చిందా ఒక చెప్పండి, మీరు ఒకటి ఒక్కటి చెప్పండి. మీరే చెప్పాలి సార్, మీ ప్రాంతానికి వచ్చాయా లేదా? లేదు అనే చెప్తున్నా, ఒక్కటి రాలేదు. అందుకోసం చెప్తున్నా నేను. అన్ని 264 కంపెనీలు ఎంఓయు రాసుకున్నాయి. ఏం సార్, మీరు వస్తే కంపెనీలు పెడతా ఉన్నాయి. ఎంఓయు రాసుకున్న తర్వాత వాళ్ళు రాలేదంటే ఎట్లుంటుంది చెప్పండి? అప్పులు చేసి ఎంత ఎన్ని రోజులు ఎంత అప్పు ఇస్తారు? ఇప్పుడు ఒక కుటుంబం పైన, ఒక్క వ్యక్తి పైన 240,000 ఉందని చెప్తున్నారు. కరెక్ట్గా యాక్చువల్ ఫిగర్ అయితే తెలీదు, అటని చెప్తున్నారు. ఎట్లా ఉంటుంది చెప్పండి. నమస్తే అండి, మీ పేరు? సురేష్ రెడ్డి. సురేష్ రెడ్డి గారు, ఈసారి ఎలా ఉంటుంది ఇక్కడ? కృపాలక్ష్మి గారు గెలుస్తారా, థామస్ గారు? టఫ్ ఫైట్ ఉంది. నారాయణస్వామి పైన అభివృద్ధి చేయలేదని ఒక నెగిటివ్ పాయింట్స్ అయితే చాలా రేస్ చేస్తున్నారు. ఎందుకంటే మా నియోజకవర్గానికి సంబంధించి, ప్రజలందరికి సంబంధించిన పనులు ఏ ఒక్కటి జరగలేదు. చెరువుల అనుసంధానం కానీ, మౌలిక వసతులు లేని రోడ్లు కానీ, హాస్పిటల్స్ కానీ, విద్యావ్యవస్థకు సంబంధించిన డిగ్రీ కాలేజ్, ఒక డిగ్రీ కాలేజ్ అంటే లేవు. కనీసం మాకు ఒక కంపెనీ, ఏదైనా ఒక కంపెనీలు వస్తాయంటే ఏవీ లేవు. ఆల్రెడీ 360 లిట్ క్యాప్ శాంక్షన్ అయిన భూములు కూడా నిరుపయోగంగా, అట్లా రైతులు వాడుకోకుండా ఇట్లా గవర్నమెంట్ ఉపయోగించకుండా చాలా వరకు భూములు అట్లా నిరుపయోగంగా పడున్నాయి. అలాగే ప్రతి ఒక్కరికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులే ఉన్నాయి. అంత చెప్పుకోదగిన ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అనుకుంటే మా నియోజకవర్గం ఎక్కడికో వెళ్ళిపోయేది. అలాంటి స్థాయి ఇప్పుడు కొట్లాడు, ప్రజల కోసం కొట్లాడుంటే ఈరోజు యాబాధ లేదు. ప్రజల కోసం కొట్లాడుకోవడం వల్లనే కదా ఇప్పుడు ఇంత సమస్య. ఆలోచించ మాది ఎట్లా అంటే, పులివెందుల తర్వాత వచ్చే నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది ఒక గంగానది నియోజకవర్గం ఉండింది ఇంతకుముందు వైసీపీకి. అలాంటి స్థితి నుంచి ఈరోజు టఫ్ ఫైట్ అనే పరిస్థితి ఎందుకు వచ్చింది? అభివృద్ధి జరగలేదు కాబట్టి. అదే ఆయన వ్యక్తిగతంగా తీసుకుని ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కొట్లాడి నిధులు తెప్పించి నదుల చెరువుల అనుసంధానం కానీ, కాలేజీలు కానీ, హాస్పిటల్స్ కానీ, మౌలిక వసతులు కానీ ఇవన్నీ డెవలప్మెంట్ చేస్తుంటే, పచ్చికాపురం రోడ్డు, కార్వేటి నగరంలో ఉండే రోడ్లు, మాకున్న ఎస్ఎస్కొండ రోడ్డు, ఇట్లా ప్రతి ఒక్క రోడ్డు బాగా డెవలప్ చేస్తుంటే ఈరోజు మేమే ముందుండని చేపించుంటాం. ఈరోజు ఆ పరిస్థితి లేదు. మాకున్న హాస్పిటల్ ఒకటి ఉంది ఇక్కడ హెడ్ క్వార్టర్లో. ఆ హాస్పిటల్లో ఎప్పుడు పోయినా డాక్టర్లు సాయంకాలం అయితే ఎవరు ఉండరు. అట్లీస్ట్ ఎమర్జెన్సీ అంటే కూడా ఎక్కడైనా పోవడానికి కూడా చిత్తూరుకే పోవచ్చు వస్తుంది. ఒక హెడ్ క్వార్టర్లో కనీసం లేదు. ఇక్కడే లేదంటే మిగతా మండల హెడ్ క్వార్టర్లో ఏముంటాయో అర్థం కాదు. అలాగే ఒక డిగ్రీ కాలేజ్ ఎప్పటి నుంచో కోరుకుంటున్నాము మేము. చిత్తూరు తప్ప ఇంక ఆడకపోయేందుకు ఆస్కారం లేకపోయింది. ఆ డిగ్రీ కాలేజ్ కూడా ఇక్కడ పెట్టుంటే ఇంకా బాగుండేది. రోడ్డు ఇంత బాగుండే రోడ్డుకు కనీసం పరిశ్రమలు ఎన్నో వస్తాయి దృష్టి పెట్టుంటే. అలాంటి పరిస్థితి లేకపోయింది. ఇంక మేము పోవాలంటే సెడ్జీకాడు పోవాలి, ఎవరైనా ఎంప్లాయ్మెంట్ పోవాలంటే కూడా. అదే హెడ్ క్వార్టర్లో ఏదైనా 1-2 ఇంప్రూవ్మెంట్ అయ్యింటే కూడా మాకు అందరికీ ఉపయోగపడేది. నిరుద్యోగంగా పడి ఉన్నాము, డిగ్రీలు పీజీలు చేసి ఈరోజు టీ అమ్ముకునే పరిస్థితిలో ఉన్నాము. నిరుద్యోగం తాండవిస్తూ ఉంది. ఏం చేయాలో ఎవరు చెప్పుకోవాలా? మా పరిస్థితుల్లో ఈ విధమైన దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నాయి నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో. ఇప్పుడు మరి ఆపోజిషన్లో డాక్టర్ థామస్ గారు పోటీ చేస్తున్నారు కదా, ఆయన గురించి చెప్పండి. ఆయన కొత్తగా వచ్చినారు, చేస్తానంటున్నారు. ఆయన పైకన్నా కూడా చంద్రబాబు నాయుడు పైన ఎక్కువ మంది చేస్తాడని ఒక నమ్మకంతో పోతున్నారు. ఛాన్స్ ఉంటుందంటారు ఆయనకి? ఇప్పటికైతే 50-50 రేంజ్లో ఉంది, గెలిచే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అందులో వైసీపీలో నాయకులు కూడా చాలా అసంతృప్తులు ఉన్నాయి. ఒకరికొకరు అదే వాళ్ళకు కావాల్సిన పనులు జరగకుండా ఏదో సంథింగ్ సమస్యల్లో వాళ్ళు కొట్టుమిట్టాడుతున్నారు. నారాయణస్వామి గారిని కాదని సార్, కృపాలక్ష్మి గారికి టికెట్ ఇవ్వటం కరెక్ట్ అంటారా? అంటే టికెట్ ఎవరికని కాదు, డెవలప్మెంట్ ఎవరు చేస్తే రేపు టికెట్ హైకమాండ్ అనేది లోకల్లో నాయకుల్లో కానీ ఉంటే, ప్రజల్లో కానీ ఉంటే మనం అడగాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎందుకు వస్తారు టికెట్ ఇవ్వడానికి? అదే మనం పని చేయకుండా వాళ్ళు ఎవరు ఇస్తారు, వాళ్ళు చూసి ఓటేస్తారు అనేది ఉత్తగత. మనం కూడా ఒక 50-40% జనాలు పని చేసి పెడితే వాళ్ళు మనకు మద్దతుగా ఉన్నారనుకో, మనం అడిగే పని లేదు కదా సీటు, వాళ్ళు ఎత్తుకొని వస్తారు మన ఇంటికాడికి. అలా స్థితికి రావాలని మా నియోజకవర్గం కోరుకుంటున్నాం. ఒక నాయకుడన్నా అలాంటి నాయకుడు రావాలని కోరుకుంటున్నాం. థామస్ అన్న ఈ విధంగా డెవలప్మెంట్ చేసి ముందుకెళ్తే నెక్స్ట్ టైం యా పార్టీనే అయిపోవచ్చు, పార్టీతో మనకు సంబంధం లేదు. లోకల్లో ఒక లీడర్ కావాలి మనకు, అటువంటి లీడర్ కోసం మేము ఎదురు చూస్తాము. నమస్తే అండి, మీ పేరు? నా పేరు ఎస్ పాండు. మేడం పాండు గారు, ఈసారి ఎలా ఉంటుంది ఇక్కడ? టీడీపీ జెండా ఎగురుతుంది అంటారా? టీడీపీ తప్పనిసరిగా ఎగురుతుంది మేడం. ఎందుకని సార్? ఎందుకు వైసీపీ? ఎందుకంటే ప్రతి అన్న అమ్మఒడి అన్నారు, అమ్మఒడి పడల విద్యాదీవన అంటే విద్యాదీవన డబ్బులు పడల
వైఎస్ఆర్ చేయతో అన్నారు, వైఎస్ఆర్ చేయతో డబ్బులు వచ్చాయి. సంక్షేమ పథకాలు అంటున్నారు, బటన్ నొక్కారు కానీ ఎంత ఇంతవరకు ఎలాంటి డబ్బులు పడలేవు. ఇక్కడ ఈ మండలంలో కానీ అన్ని సంక్షేమ పథకాలు వెళ్ళాయి, బటన్ నొక్కాము, వాలంటీర్ ద్వారా కూడా పంపించాము, పెన్షన్ కానీ ప్రతి వైఎస్ఆర్ చేయత వారికి ఎంతో ఎటువంటి ఒక పైసా డబ్బులు పడలేదు మేడం. మీరు ఏం చేస్తుంటారు? మేము రైటర్గా పనిచేస్తూ ఉన్నాను మేడం, ఇక్కడ రాయడం. మీకైతే ఏం రాలేదా? మాకు ఎంతవరకు ఏం లేదు మేడం, లబ్ధి పొందలేదు. మరి థామస్ గారు గెలుస్తారా? థామస్ తప్పనిసరిగా గెలుస్తారు. థామస్ గారు కొత్త కదా ఇక్కడ రాజకీయాలకి? అతను వచ్చి ఇక్కడ ఇంతవరకు ఒక ఎమ్మెల్యే గారు తిరిగి ఎటువంటి సంక్షేమ పథకాలు కానీ ప్రతి ఒక్కరికి ఏదో సహకరించలేదు మేడం. నారాయణ స్వామి గారు, స్వామి గారు ఇక్కడ ఇతను వచ్చి మొదట్లోనే వచ్చి ప్రతి ఒక్కరితో కలిసి ప్రతి ఒక్కరిని పరిచయం చేపించుకొని ఆయన సలహా మేరకు ఆయన హెల్పింగ్ నేచర్గా పని చేపిస్తూ ఉన్నాడు. అంటే రావటం రావడమే బాగా చేస్తున్నారా థామస్ గారు? బాగానే చేస్తున్నాడు. డాక్టర్ అంట కదా ఇక్కడ, మీకు తెలుసా? డాక్టర్ మేడం ఇక్కడ అంటే చిన్నపిల్లలు బిడ్లు పుట్టకపోతే అలాంటి వాళ్ళని తీసుకుని పోయి ఆయన మెడిసిన్ చేపించి బిడ్డని ఏర్పాటు చేసి పంపిస్తూ ఉన్నాడు మేడం. కొంతమందికి బిడ్డలు లేని వారికి, కలగకుండా ఉండేవారికి ఫ్రీగా చేపిస్తున్నారా ట్రీట్మెంట్ మేడం? ఫ్రీగానే చేపిస్తూ ఉన్నాడు. సో గెలుస్తారంటారు అయితే థామస్ గారు? ఒక్కసారి గెలుస్తారు. కృపాలక్ష్మి అంటే ఒక మహిళ నిలిచి ఉంటుంది కదా కృపాలక్ష్మి, వాళ్ళు నాన్న చేసినట్టుగానే ఈమె కూడా 10 సంవత్సరాలు అతను ఏం చేయలే. ఎవరు పేదోళ్ళు వేసి వాళ్ళు ఆ కరోనా వల్ల కానీ ఎటువంటి విలేజ్లో వచ్చి ఎవరు ఎలా ఉన్నారని ఇంతవరకు చూడలేదు. అదేం సార్, డిప్యూటీ ముఖ్యమంత్రి ఏం చేయలేదా? ఏం చేయలేదు మేడం. ఒకసారి ఉప ముఖ్యమంత్రి అయ్యారు కానీ ఇంతవరకు ఆ విలేజ్లో ఎక్కడ ఎవరు ఎలా ఉన్నారు అనేసి ఎస్సీ వాళ్ళు కానీ బీసీ వాళ్ళు కానీ ఇంతవరకు వచ్చి చూసింది లేదు. నమస్తే అండి, మీ పేరు? ముస్వామి మేడం. మునుస్వామి గారు ఈసారి ఎవరు గెలుస్తారు ఇక్కడ టీడీపీయా వైసీపీ? ఇక్కడ వచ్చి వారావారికి ఉంది మేడం. ఇక్కడ టీడీపీకి అవకాశం ఉంటుందా, ఇది వైసీపీకి ఉంటుందా ఒక పర్సంటేజ్లో? ఇక్కడ వచ్చి టీడీపీకి అవకాశం ఉంటుంది మీ సార్. ఎందుకు ఎందుకు? ఈసారి మార్పు కోరుకుంటారు జనాలు. ఓకే, ఎందుకు నారాయణ స్వామి గారు ఏం చేయలేదా ఇక్కడ? ఆయన 9-10 సంవత్సరాలు ఉన్నాడు మేడం ఆయనకి అక్కడ. ప్రతి నియోజకవర్గం కానీ ప్రతి కాన్స్టిట్యూషన్ కానీ ఆయన డెవలప్మెంట్ కానీ లేదు. ఊరికైనా అక్కడ ఫస్ట్ అక్కడ సీఎం వచ్చేటప్పుడు కొయ్యి పోతా ఉంటుంది ఇక్కడ కాన్వాయ్. ఎస్ఐలు కానీ బీసీలు కానీ బస్సులకి ఏం జరిగింది లేదు. ఎవరు ఉండేవాళ్ళు పెద్ద పెద్ద ఉండేవాళ్ళే కాంట్రాక్ట్ పాడించుకుంటూ పోతూ ఉంటారు. సన్న బండలు ఉండే వాళ్ళకి ఇల్లులో డబ్బు డబ్బులు ఇల్లులో లేని వాడికి ఏమి ఉంటుంది ఉండదు. మీకేం రాలేదా? మాకేం లేదు మేడం. నాకు మా ఊరు వేల్కూరు పంచాయతీ, వేల్కూరు పంచాయతీ మాది. మా ఊరికి నియోజకవర్గం ఈ నియోజకవర్గం గంగ నియోజకవర్గం. కానీ ఏం చేయలేదు 5 ఏళ్లలో డిప్యూటీ సీఎంగా ఉండి కూడా ఏం చేయలేదు ఆయన? మా తరఫున కూడా ఇక్కడ మాకు అభివృద్ధి డెవలప్మెంట్ ఇక్కడ వచ్చి బస్ సెంటర్ కంటాడు కట్టాలని బస్ ఆయన మాయమిచ్చినాడు. బస్ సెంటర్ కూడా మాకు ఇక్కడ ఆయన కట్టలేదు. ఇక్కడ ఇక్కడ వచ్చి మళ్ళీ ఇక్కడ పెద్ద చెరువు ఉంది మేడం. ఇక్కడ వచ్చి మన 7 చెరువుల మండలం వచ్చి మేము ఇక్కడ వచ్చి అనుసరణ చేస్తాను. మన ఇక్కడ వచ్చి నివారణ ఎదిరించి చెరువులకి నీళ్లు పంపిస్తాను చెప్పిన మేడం. అది కూడా చేయలేదు, చేయలే. రోడ్లు అక్కడికి మాత్రం ఉంది. ఇక్కడికి ఈ 5 ఏళ్లలో డిప్యూటీ సీఎంగా ఉండి ఈ జిడి నెల్లూరుకి ఆయన ఏం పనులు చేశారంటే ఏం చెప్తారు? స్టాండర్డ్గా వర్క్ ఏం లేదు మేడం. ఏం లేదు మేడం చెప్పడం. ఏమన్నా మనం పిల్లల భవిష్యత్తుకి ఆయన చేసిన అభివృద్ధి ఏం లేదు. రావడం పోవడం ఏదో నాయకులతో మాట్లాడిపోతుంటారు అంతేగాని. మాకు ఇక్కడ అంటే జగన్ ఇచ్చిన సంక్షేమ పథకాలు తప్ప నారాయణ స్వామి గారు ఏదో వాళ్ళు పిల్లలు ఇస్తారు కదా మేడం అమ్మఒడిని. ఏదో కొంతమందికి వస్తా ఉంది, కొంతమంది కాలా. ఒకరు ఇంట్లో 3 పిల్లలు ఉంటారు, ఆ 3 పిల్లలు ఒకరికి వస్తున్నారు అక్కడికి ఉండే వాళ్ళకి పోతా ఉంది. థామస్ గారి గురించి చెప్పండి. అదే మేడం, సార్ వచ్చి 9 నెలలు అయింది మేడం మన గింగంలో నియోజకవర్గానికి. ఆయన కూడా ప్రతి వర్గానికి కూడా ఆయన వల్ల ఏది హెల్ప్, ప్రతి ఎస్సీలకు కానీ బీసీలకు కానీ ఓసీలకు కూడా చిన్న చిన్న రైతులు ఉన్నారు మన ఓసీలు కూడా, వాళ్ళు కూడా ఏదో అంత మొత్తం ఎంత హెల్ప్ చేస్తుంటారు. క్రిస్టియన్ గుడిలు ఉంటే ఏదో ఆయన ఆర్థిక సహాయం చేస్తున్నాడు. క్రిస్టియన్ గుడికి ఉంటే హిందూ దేవస్థానాలకు ఇస్తున్నారు ఆయన ఆర్థికంగా ఇస్తాడు. అంటే ఆయన క్రిస్టియనా ఏంటి? ఆయన వాళ్ళ అభిమానం దేవుడి అదే ముక్కుని మేడం. హిందూ దేవాలయాలు కూడా హెల్ప్ చేస్తున్నారు. వస్తాం మేడం. మామూలుగా ఇక్కడ వేల్కొత్త పంచాయతీ మేడం 40,000 ఆయన ఆర్థిక సహాయం క్రిస్టియన్ తరఫున ఇచ్చారు మేడం. అక్కడ గుడికి కొత్త గుడి కడుతున్నారు అక్కడ. మొత్తం థామస్ గారు గెలుస్తారండి? ఈసారి థామస్ వస్తారు మేడం. అంటే జనాలు మార్పు కోరుకుంటున్నారు ఈసారి. ఏమరా అంటే 10 ఏళ్ళు అయింది, ఒక అవకాశం ఇచ్చినాము, ఈసారి ఆయన వస్తారని ఒక నమ్మకం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు చంద్ర మేడం. చంద్రయ్య గారు ఈసారి ఎవరు గెలుస్తారు ఇక్కడ, టీడీపీయా వైసీపీ?
టీడీపీ కంపల్సరీ వస్తుంది. థామస్ గారు ఎందుకు? థామస్ గారు ఆయన చేసేది మంచి పని చేస్తారని అందరికి ఎస్సీలకు ఆయన మీద అభిమానం ఉంటుంది కాబట్టి మేము చెప్తాము ఆయన పేరు. మరి నారాయణ స్వామి గారు అమ్మాయి పోటీ చేస్తుంది కదా, ఇక్కడ డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ఆయన ఏం చేయలేదా, ఎందుకు ఆయన కోటే? ఇంతవరకు 10 ఏళ్ళు ఆయన సీఎం డిప్యూటీ సీఎం ఉన్నారు కాబట్టి ఇంతవరకు ఒక ఊరికి వచ్చింది కూడా లేదు, ఒక చిన్న ఫంక్షన్కి ఏది వచ్చింది కూడా లేదు ఇంతవరకు 10 ఏళ్ళుగా. దానికి ముందుగా వాళ్ళ నియోజకవర్గానికి 5 ఏళ్ళు కూడా ఉన్నాడు, అప్పుడు కూడా ఏం చేసింది ఏం లేదంట. దానివల్ల జనాలంతా వ్యతిరేకం చేస్తుంటారు ఆయన మీదనే, వాళ్ళ వాళ్ళే వైసీపీ వాళ్ళే వాళ్ళకు ఆయన మీద ఆపోజిషన్గా ఈయనకు థామస్ గారికి పనిచేస్తారు. సొంత పార్టీ వాళ్ళే ఈసారి థామస్ గారికి పనిచేస్తున్నారు. సొంత పార్టీ వాళ్ళే ఇప్పుడు థామస్ గారికి పనిచేస్తుంటారు. థామస్ గారి గురించి చెప్పండి, ఆయన డాక్టర్ కదా, ఇక్కడ వాళ్ళకి తెలుసా? డాక్టర్ గారు ఆయన చెప్పాలంటే పేదవాళ్ళకి సహాయం చేస్తుంటారు అతను. దాని మీద ఆయనకు వచ్చి అభిమానం ఎక్కువ అయిపోయింది, ఆయన మీద థామస్ గారి మీద అభిమానం ఎక్కువైంది. ఇదే ఊరు కాదు ఆయనది, వచ్చి కార్వేట్ నగర్ మండలం అతనిది. జీడీ నెల్లూరు అతనిది. కాన్స్టిట్యూషన్ వచ్చి ఇదే జీడీ నెల్లూరేదా. మొత్తానికి ఆయన పేదవాళ్ళకి సహాయం చేస్తున్నాడు, సహాయం చేస్తారు కాబట్టి ఆయన మీద అభిమానం ఉంటుంది అంతేదా. అభిమానం ఉంటే ఆటోమేటిక్ వచ్చింది. 10 ఏళ్ళు నేను ఉంటే ఏం చేయలేదంటే మళ్ళీ ఇంకొకసారికి వచ్చి చేసేది ఏముండేది లేదు. అంటేనే జనాలకు వాళ్ళకే వాళ్ళు ఉండే వాళ్ళ కూడా ఉండే వాళ్ళకే ఆయన మీద వ్యతిరేకంగా అయిపోయింది కాబట్టి దాని మీద మేము చెప్తా ఉండేది. నమస్తే అండి, విజయ్ నా పేరు. విజయ్ గారు ఈసారి ఇక్కడ టీడీపీకి ఛాన్స్ ఉంటుందా మళ్ళీ వైసీపీ చెప్పలేము, 20% ఉంది ఇంకా వైసీపీకి, టీడీపీ అయితే రావచ్చు ఇంకా కోరుకుంటున్నాను. 20% వైసీపీకి ఉందా, ఎందుకు అంత వ్యతిరేకత? ప్రతి చోట అట్లా ఉంది ఇంకా, దాన్ని బట్టి చెప్పలేము కదా కరెక్ట్గా. ఇక్కడ ఎందుకు వ్యతిరేకత? నారాయణ స్వామి గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ఇక్కడ ఏం చేయలేదా ఆయన? చేసినారు, అంతగా ఐడియా లేదు మనకి ఇక్కడ. కానీ మీరు అయితే టీడీపీ రావాలి అనుకుంటున్నారా? అట్లనే కాదు, ఇంకా మొత్తం అట్లే కోరుకుంటున్నారు అని చెప్తున్నాను. ఇక్కడ మీరు చూసిన దాని ప్రకారం అలా ఉందా? అంతే ఇంకా అట్లా ఉంది. థామస్ గారి గురించి తెలుసా మీకు? మీకు తెలియదు, బట్ మీ ఫ్రెండ్స్ కానీ మీ చుట్టుపక్కల వాళ్ళు చూసిన దాన్ని బట్టి, అంటే మీ చుట్టుపక్కల చూసిన దాన్ని బట్టి మీకు 80% టీడీపీకి ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు. నమస్తే అండి, మీ పేరు? మా పేరు పి సురేష్. సురేష్ గారు ఈసారి ఇక్కడ వైసీపీ గెలుస్తుందా మళ్ళీ, లేదు అంటే టీడీపీకి ఛాన్స్ ఉందా? లేదు, టీడీపీకి ఛాన్స్ ఉంది, ఇక్కడ మార్పు అయితే కోరుకుంటున్నాం. ఎందుకు సార్? ఇక డెవలప్మెంట్ అనేది ఏమి లేదు, దానివల్ల మార్పు కోరుకుంటున్నాం. రోడ్లు అంత దయన స్థితిగా ఉంది, గ్రామాల్లో ఏమి అభివృద్ధి లేదు, ఏంటి డబ్బులు వేస్తా ఉండంటున్నారు కానీ ప్రజలు కోరిగింది అయితే ఏమి లేదు, మార్పు అయితే ప్రజలు తప్పక కోరుకుంటున్నారు. డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా నారాయణ స్వామి గారు, పేరుగా డిప్యూటీ సీఎంగా ఆయన చేసింది ఏమి లేదు ఇక్కడ. ఈ 5 ఇయర్స్లో ఏ ఒక్కటి రాలేదా, ఏం డెవలప్మెంటే కాలేదా? 5 ఇయర్స్ డిప్యూటీ సీఎంగా ఉన్నాడు, అంతకుముందు మా ఎమ్మెల్యేగా ఉన్నాడు, కానీ ఆయన చేసింది అయితే ఏమి లేదు. ఏదైతే డబ్బులు ఏదైతే చేస్తున్నారో జగన్మోహన్ రెడ్డి చేసింది తప్ప ఈయనైతే ఏమి చేసింది లేదు, డెవలప్మెంట్ అనేది లేదు. మరి థామస్ గారి గురించి తెలుసా మీకు, టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు? కొత్తగా వస్తున్నారు, కొత్తగా ఛాన్స్ ఇద్దామని అందరు ఎదురు చూస్తున్నారు. థామస్ గారి పైన ఏ నమ్మకంతో వేస్తున్నారు? ఈయన వేయలేదు కాబట్టి ఆయన చేస్తారని ఒక నమ్మకంతో చేస్తున్నారు. నమస్తే అమ్మా, మీ పేరు? మా పేరు సుదర్శన. అమ్మ చెప్పండి, ఈసారి మీకు ఎవరు కావాలనుకుంటున్నారు, టీడీపీ కావాలా వైసీపీ కావాలా? వైసీపీ కావాలా. ఓకే, వైసీపీ ఎందుకు? నేను జగన్. జగన్ ఎందుకు? దయ్యేదో చెప్పింది అంత చేస్తాడు, పింఛన్ ఓడి తీసేసినాడు. ఎందుకు తీసేసినాడు పెన్షన్? కారు ఉంది అని. ఎవరికి ఉంది కారు? మా కొడుకు ఉంది. మీ కొడుక్కి కారు ఉంటే మీకు తీసేసినాడా? తీసేసినాడు, సంవత్సరం అయింది, ఒక ఏడాది అయింది. ఏది మాకు కైల మీద దుడ్లు అదంతా కూడా పడేదిలే, ఏది లేదు. మీ కొడుకు మీతోనే ఉంటాడా? మా వాళ్ళు కడగా ఉండారు, నేను కడగా ఉండా. మీరు వేరున్నా కూడా మీకు ఇట్లేరా? అడిగినారా ఎమ్మెల్యేని ఇక్కడ? అందరినీ అడిగినా, మేమేం చేసేదానికి లేదు, కారు ఉంది. మరి మీకు ఇవ్వకపోయినా మీరు మళ్ళీ జగన్ కి వేస్తారా ఓటు? ఏం చేయాలా, పెన్షన్ తీసేస్తే మరి ఎట్లా బతుకుతున్నారు? నేను ఏంటైతేనే ఆడ ఏడ తిరుపుకొని బతుక్కుంటా ఉండేది. ఏం చేస్తారు ఈ వయసులో? ఈ వయసులో ఏం చేసుకొని చేయలేము, పని చేసే పనే చేయలేము, ఒక దీని చేయలేము, అంటదా ఏట చుట్టాల మార్గంగా తిరుపుకుంటా ఉండేది. కొడుక్కి పెట్టడా? వాళ్ళు ఎవరు చూసేది, ఎవరు చూసేది, ఎలా బతికేది అద్దా చెప్తాను అనే ఇలాగనే బతకాల. నమస్తే అండి, మీ పేరు? నా పేరు ఎస్ రాజేంద్రన్. అవును, ఎస్ రాజేంద్రన్. సార్ అయితే సో ఈసారి థామస్ గెలుస్తారంటారు మీరైతే? పక్కగా థామస్ గెలవాలని కూడా మా నరనరాల్లో ఇంకిపోతా ఉంది. ఎందుకంటే డిప్యూటీ సీఎంగా 2 సంవత్సరాలు 10 ఇయర్స్గా పనిచేసినాడు, ఒక పని చేయలేదు.
అడిగితే నువ్వు ఎస్సీ నేను ఎస్సీ కూర్చొని మాట్లాడుకుందామంటాడు. ఒకళ్ళు ఇంకోకి ఏమని అడిగితే కూడా నా దగ్గర పెన్ ఉంది పేపర్ ఉంది నాకు ఆ పవర్ లేదంటా ఉన్నాడు. ఇది కాదు, ఒక దళితుడిగా మనకి ఇచ్చిన ఓటు హక్కును ఆయన వినియోగించుకోలేదు. కాబట్టి అట్లా మాట్లాడాల్సిన పద్ధతి కూడా కాదు. తండ్రి చేయనప్పుడు కూతురు ఏం చేస్తుంది, కృపాలక్ష్మి ఏం చేస్తుంది, ఆయన కూడా ఏం చేయదు. ఏమంటే ఆయనకి ఇక్కడ ఎవరు తెలియదు. నారాయణ స్వామి అయితే 10 సంవత్సరాలుగా ఉన్నాడు కాబట్టి ఆయనకి ఇంత అంత మనుషులు తెలుసును. కానీ ఆయన ఒక్క పని కూడా ఎవరికి, దళితులకు కానీ ఓసీలకు కానీ ఎవరికి కానీ పని చేయలేదు. అది మా ఒపీనియన్ థామస్. కాబట్టి ఇక్కడ ఆయన ఎంతోమందికి సేవ చేస్తూ ఉన్నాడు. చిల్డ్రన్స్ బేబీస్ హాస్పిటల్ పెట్టుకున్నాడు మెడ్రాస్లో. అక్కడ 10 స్టేట్లో ఆయనకు నెట్వర్క్ ఉంది. 10 సెంటర్లో కూడా ఆ నెట్వర్క్ పెట్టుకున్నాడు. అదర్ స్టేట్లో కూడా ఉంది. అట్లుంటప్పుడు పిల్లకాయలు లేని వాళ్ళకి పోతే కూడా ఆయన ఏదో ఆయన వీళ్ళంతా ఆయన వరకు తగ్గించుకొని ఫ్రీ ట్రీట్మెంట్ చేసి పంపిస్తూ ఉన్నాడు. 1 లక్ష అవుతుందంటే 1 50 వేలు కట్టేసి పోమ్మా అట్లా అంటూ ఉన్నాడు. అది ఆయన కావాల్సిన లక్షణాలు కావాల్సింది. దానివల్ల అందుకు ఆయన్ని ఒక పేదవాడుగా నిలిచినాక ఆయన ఒక పేదవాళ్ళకి ఎట్లా న్యాయం చేయాలని మంచి వ్యక్తి అతన్ని ఎన్నుకోవాలని ఆశపడుతుంటారు అందరూ. ఒక డాక్టర్ అంటారు, మళ్ళీ పేదవాళ్ళు అంటున్నారు. అంటే పేదరికం నుంచి చిన్నతనం నుంచి వాళ్ళ నాయన కూలినాళ్ళు చేసుకుని చదివిపించుకున్నాడు, అంత స్థాయికి ఎదిగినాడంటే దానికి మెచ్చుకోవాల్సిన తగిన విషయం కదా. అదే కూడా నారాయణ స్వామి కూడా డాక్టర్ డాక్టర్ అంటున్నాడు. డాక్టర్ అనుకున్న తర్వాత ఎక్కడైనా ఒక మనిషికి కూడా ఇంత చిన్న మేలు చేసింది కానీ ఏమి లేదు. కానీ మీరే చెప్తున్నారు ఈయన థామస్ గారు మద్రాసులో హాస్పిటల్ ఉంది అని చెప్పి. గెలిచిన తర్వాత మరి మద్రాసు వెళ్ళిపోతే లేదు పోడు. అది మనకు కావాల్సింది. ఇక్కడ వాళ్ళు వారిని పెడతారు, వేరు ఆయన మనకు అందుబాటులో ఉంటాడు ఎనీ టైం ఎప్పుడు. కానీ ఇప్పుడు కూడా ఇక్కడ 2 వారంలో 2 రోజులు ఇక్కడ ప్రోగ్రాం అంటే 6 మండలాలు 2 రోజులు ప్రోగ్రాం పెట్టుకుంటున్నాడు. ఏ టైంలో చిన్న ఆ సమయంలో ఎక్కడైనా ఒక సావు అయిపోతే కూడా అక్కడికి పరిగెత్తి వచ్చే వ్యక్తి ఆయన. ఈయన అదంతా ఏం లేదు నారాయణ స్వామి. ఎవడో చచ్చిపోయినాడు ఏమో పోతాడనేసి పోతాం. అది కాకుండా ఈయన సావుకు వచ్చినాడంటే ఒక పేదరాలుగా కాదు, ఒక ఓసీలే కాదు, ఒక బీసీలని కాదు, అందరికి ఆయన సహాయం ఏం చేయాలో చేసిపోతా ఉంటాడు. ఇక్కడే ఉంటానని మాట ఇచ్చాడా? ఇక్కడే వేరే రూపంగా ఆయన పోయే ఛాన్సే లేదు. నైట్ అల్ట్ ఆడు ఉన్నా కూడా డే టైంలో ఇక్కడ ఉంటాడు. అది ఆయన కావాల్సింది. రాజకీయ లక్షణం అంటే చిన్నతనం నుంచే కాదు, 10 మందికి సేవ చేయాలని వస్తాడు చూడు, అతనిలోనే ఉంది రాజకీయమైన ఆ యొక్క లక్షణం. ఈయన మాదిరిగా స్వార్థకారులుగా డబ్బు సంపాదించుకొని డబ్బు ఎత్తుకొని పోవాలని ఆయన సంపాదించాలంటే ఇప్పుడు ఎంతో ఆయన ఇప్పుడు తిరిగేది బెంచి కార్లు తిరుగుతుంది. అది కూడా ఎవరికి, జనాలకు ఉపయోగించిస్తూ ఉన్నాడు. ఈయన ఒకప్పుడులో ఏమి లేకుండా ఉన్న నారాయణ స్వామి ఇప్పుడు వాళ్ళ కూతురికి కానీ ఆయనకి కానీ ఎంతో ఉంది. కానీ 1 రూపాయి ఎవరికి పెట్టింది లేదు. ఈయన అట్ట కాదు, ప్రతి ఒక్కరికి పంచుతూ ఉన్నాడు జనాలు. ఆయన సొంత డబ్బులతోనే పెడతా ఉన్నాడు. పార్టీ ఏమీ లేదు. ఇప్పుడు పార్టీ రూలింగ్ లేదు కదా. కానీ ఎవరిని కానీ నాకు పార్టీ ఇచ్చింది, వీళ్ళు ఇచ్చింది, వాళ్ళు ఇచ్చింది అని ఏం లేదు. ఇతను ఓన్ సంపాదించిన డబ్బులతోనే ఇక్కడ సల్తా ఉన్నాడు. అది కావాల్సింది. డాక్టర్గా ఆయనకున్న ఒపీనియన్ ఏమంటే 10 మందికి సేవ చేయాలని వచ్చినాడు కానీ 10 మందికి సేవ చేస్తాడు, 10 మంది గొంతు కోసే రకం కాదు నా థామస్ అనే వ్యక్తి. నారాయణ స్వామి అయితే 10 మంది గొంతులు కోసుకుంటూ పోవచ్చును, కానీ థామస్కి అలాంటి లక్షణాలు లేవము. నమస్తే అండి, మీ పేరు? ప్రశాంత్. ప్రశాంత్ గారు, ఈసారి ఎలా ఉంటుంది ఇక్కడ, మళ్ళీ వైసీపీయా లేదా టీడీపీయా? వైసీపీనే ఉంటుంది. ఎందుకు అంటే నారాయణ స్వామి బాగా చేస్తున్నాడు, అది లేకుండా కృపలక్ష్మి గది వస్తుంటారు కాబట్టి ఆయన బాగా చేస్తారు. కృపలక్ష్మి గారి గురించి తెలుసా మీకు? ఎందుకు తెలుసు, నేను కన్వెన్సింగ్ పోతా ఉంటాను. సో అంటే మీరు అభిమానియా వాళ్ళకి? అభిమాని. అంటే నారాయణ స్వామి గారు ఏం చేయలేదు, ఆయన డిప్యూటీ సీఎంగా ఉండి కూడా ఇక్కడికే కంపెనీ కానీ లేదా కాలేజ్ కానీ అట్లీస్ట్ బస్ స్టాండ్ కూడా తీసుకురాలేదని ఇందాక నేను ఇక్కడ సర్వే చేస్తున్న దాని ప్రకారం చెప్తున్నారు. నిజంగా ఏం తెలియలేదా? అంటే చేస్తున్నారు ఆయన చేసేది అంటే అంతగా నాకు అంత ఇది లేదు, కానీ బట్ చేస్తున్నాడు కొంచెం. డిప్యూటీ సీఎంగా ఉండి ఈ 5 ఏళ్లలో ముఖ్యంగా వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి 10 ఏళ్ల నుంచి ఉన్నాడు అది పక్కన పెట్టండి, 5 ఏళ్లలో వాళ్ళ ప్రభుత్వం ఉంది, ఆయన డిప్యూటీ సీఎం, ఈ నియోజకవర్గానికి ఏం చేశాడు? ఈ నియోజకవర్గం అంటే ఇంకా అన్ని గుడిలో అది ఇది కట్టిస్తున్నాడు, ఇంకా స్కూల్తో అది అంతా బాగానే చూసుకుంటున్నాడు, ఇంకా ఇదంతా చెకింగ్ అదంతా దాన్ని. ఇంకా స్కూల్స్ అంటే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడుగా? చేస్తున్నాడు అంటే ఓకే వస్తున్నాడు చెకింగ్ ఇంకే అది ఇది అట్లా వస్తున్నాడు. ఏమైనా హెల్పింగ్ ఉంటే కూడా నేను అనే బాగా మాట్లాడతాడు. ఊర్లో కూడా కెనరాసింగ్ పోయేటప్పుడు కూడా ఏముంది వాళ్ళది అంతా ఏమైనా పొరపాటు ఉంటే చెక్ చేసుకొని అంత చేస్తూ ఉంటాడు. కెనరాసింగ్ పోయినప్పుడు చూసినాను నేను దాన్ని.
నారాయణ స్వామి గారి అమ్మాయి కృపాలక్ష్మి గారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాల్లో తిరగటం జరిగింది, ప్రజలతో మమ్మకమై వాళ్ళతో మాట్లాడాము. సో చాలా మంది మాతో ఆన్ రికార్డ్ మాట్లాడారు, ఆఫ్ ది రికార్డ్ కూడా మాట్లాడారు, ముఖ్యంగా మహిళలతో ఎక్కువగా మాట్లాడాము, కానీ రికార్డింగ్ లో వాళ్ళు మాట్లాడడానికి ఇబ్బంది పడ్డారు. సో ఓవరాల్ గా మాకు అర్థమైంది ఏంటి అని అంటే, ఇక్కడ చాలా టఫ్ ఫైట్ అయితే కనిపిస్తోంది, అయితే ఇక్కడ వైసీపీకి ఓటు వేస్తామన్న వాళ్ళు నారాయణ స్వామి గారిని చూసి ఓటు వేసే పరిస్థితి అయితే అస్సలు లేదు ఇక్కడ. ఎందుకంటే ఆయన డిప్యూటీ సీఎంగా కూడా ఉన్నప్పటికీ ఇక్కడ కనీసం అభివృద్ధి చేయలేదు, ఒక బస్టాండ్ తీసుకురాలేదు, ఒక కాలేజ్ తీసుకురాలేదు, ఎలాంటి అభివృద్ధి అనేదే లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న సంక్షేమ పథకాలే తప్ప ఆయన సొంతంగా ఇక్కడ అభివృద్ధి చేసిన పరిస్థితి అయితే లేదు. కాబట్టి వైసీపీకి ఓటు వేస్తామన్న వాళ్ళు కేవలం జగన్ చూసి ఓటు వేస్తున్నారు. ఇక ఇటు పక్క థామస్ గారిని చూసినట్లయితే థామస్ గారిని చూసి ఓట్లు, అండ్ చంద్రబాబు నాయుడు గారిని కూడా చూసి ఓట్లు వేస్తున్నారు. ఆయన వస్తే అభివృద్ధి చెందుతుంది అనేది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అది కాకుండా థామస్ గారు సేవా కార్యక్రమాలు కూడా చాలా చేశారంట. ఆయన డాక్టర్గా ఉండి ఇక్కడ ముఖ్యంగా తల్లులు ఎవరైతే ప్రెగ్నెన్సీతో ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి ఉచితంగా ట్రీట్మెంట్లు అందించి వాళ్ళకి ఎంతో మందికి ఆయన మేలు చేశారు, సాయం చేశారు, చాలా మందికి ఉచిత ట్రీట్మెంట్లు కూడా అందించారు. సో ఓవరాల్గా మాకు అర్థమైంది ఏంటంటే, ఇటు థామస్ గారు కూడా సేవా కార్యక్రమాల్లో ముందంజలో ఉన్నారు, అండ్ సేమ్ టైం నారాయణ స్వామి గారికి అయితే అసలు సపోర్ట్ లేదు, బట్ జగన్మోహన్ రెడ్డి గారిని చూసైతే ఓట్లు వేస్తున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు వర్సెస్ థామస్ గారే ఇక్కడ ఎలక్షన్స్ అనేది చెప్పాలి. చూద్దాం మరి ప్రజలు ఎటువైపు ఉంటారు అనేది జూన్ 4న ఏం తేలుతుందో చూద్దాము. బట్ యాజ్ ఆఫ్ నౌ మేము ఆధార్ సర్వేలో మేము తెలిసింది ఏంటంటే, టఫ్ ఫైట్ అనేది మాత్రం క్లారిటీగా చెప్పగలం.